హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్ ఇన్ రివ్యూ. ఫ్రెండ్స్, మీరు చాలా రోజుల నుంచి నన్ను మ్యూజిక్ ఆర్ట్ క్రాఫ్ట్ సంబంధించి కట్ ఆఫ్ మార్క్స్ డిఎస్సిలో కట్ ఆఫ్ మార్క్స్ పెట్టమని చెప్పారు. చాలా మంది కావడం జరిగింది. నేను మొన్నటి నుంచి ఆ పని చేయడం జరిగింది. అయితే మీకు ముఖ్యమైన సమాచారం, ఈ కట్ ఆఫ్తో పాటు దీనికి సంబంధించి అతి ముఖ్యమైన సమాచారం కూడా మీకు అందించాలనుకుంటున్నాను. అదేంటో మీరు వీడియో చూడాలని చూడండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ కూడా ట్యాప్ చేయండి. ఇకపోతే చూడండి, ఇక్కడ మ్యూజిక్ జోన్ వైజ్ కట్ ఆఫ్ అని చెప్పి మేము చెప్పడం జరిగింది. మ్యూజిక్ పోస్టులన్నీ కూడా జోన్ వైజ్గానే సెలెక్ట్ చేయడం జరుగుతుంది అనే విషయాన్ని మీకు చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. జోన్ వైజ్గా అంటే మీరు ఒక విషయం ఇక్కడ మీకు నోటిఫికేషన్తో సహా అన్ని చూపిస్తాను. ముఖ్యంగా దానికంటే ముందు ఈ కట్ ఆఫ్ సంగతి చూద్దాం. ఇక చూడండి, జోన్ వైజ్ మ్యూజిక్ టీచర్ పోస్ట్ కట్ ఆఫ్ జోన్ వైజ్లో ఇక చూస్తే ఇక్కడ మనకి పోస్టులు మీకు ఇదంతా కూడా మీకు డిస్టిక్లో ఉన్న పోస్టులు వేరు, డిస్టిక్లో ఇచ్చిన నంబర్ ఏదైతే ఉందో మ్యూజిక్ ఆర్ట్ క్రాఫ్ట్కి సంబంధించి డిస్టిక్ వైజ్గా ఇచ్చిన పోస్టులు ఏవైతే ఉన్నావో అవి వేరు. అలాగే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఉన్న పోస్టులు వేరు. ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పోస్టులు ఏవైతే ఉన్నావో మ్యూజిక్ ఆర్ట్ క్రాఫ్ట్కి సంబంధించి వాటిని మాత్రమే జోన్ వైజ్గా ఫిల్అప్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి. వాటిని మాత్రమే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఉన్న జోన్ వైజ్ పోస్టులు, మ్యూజిక్ పోస్టులు కానీ ఆర్ట్ పోస్టులు కానీ డ్రాయింగ్ లేకపోతే క్రాఫ్ట్ పోస్టులు కానీ వీటిని మాత్రమే జోన్ వైజ్గా ఫిల్అప్ చేస్తాం. వాటిని మరి స్టేట్ వైడ్ కమిటీ ఏదైతే ఉందో అది ఆ సెలక్షన్ చూస్తుంది. ఇక మిగిలిన మీ డిస్టిక్కి సంబంధించి ఉన్న పోస్టులు ఏవైతే ఉన్నావో అవి డిస్టిక్ సెలక్షన్ కమిషన్ డిఎస్సి ద్వారానే భర్తీ చేయబడతాయి. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇక్కడ దానికి సంబంధించి మీకు అన్ని విషయాలు చూపిస్తా. ఇక్కడ చూడండి, దాన్ని గమనించి ఇక్కడ మీకు అన్ని ఇక్కడ చూడండి. జోన్ వైజ్ జోన్ వన్ పోస్టులు మొత్తం ఇక్కడ రెసిడెన్షియల్ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మూడు పోస్టులు ఇక్కడ జోన్ వన్లో ఉండడం జరిగింది. ఇక్కడ ఓసీ ఓమెన్కి ఇలా ఇచ్చారు, అలాగే ఇట్లా బీసీ ఎస్సీకి ఇలా ఇవ్వడం జరిగింది. అలాగే జోన్ టూలో మ్యూజిక్ టీచర్ పోస్టులు ఇక్కడ చూడండి, ఇలా జోన్ టూలో మ్యూజిక్ పోస్ట్ ఒకటే ఉంది, గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడ ఈ వీడియోలో మీకు మ్యూజిక్ క్రాఫ్ట్ అండ్ ఆర్ట్ సారీ క్రాఫ్ట్ డ్రాయింగ్ ఆర్ట్ ఈ మూడు సెక్షన్లకు సంబంధించిన పోస్టులకు సంబంధించిన కట్ ఆఫ్తో సహా వాటికి సంబంధించి పూర్తి సమాచారం మీకు ఇస్తా. ఇక్కడ గమనించండి, జోన్ టూకి సంబంధించిన కట్ ఆఫ్ ఇది మ్యూజిక్ పోస్టులు. అలాగే మ్యూజిక్ పోస్టులకు సంబంధించి జోన్ త్రీ, ఇకపోతే మ్యూజిక్ పోస్టులకు సంబంధించి జోన్ ఫోర్, ఇదే జోన్ ఫోర్తో మ్యూజిక్ అయిపోయింది. ఇక్కడ చూడండి, జోన్ వన్ ఆర్ట్ డ్రాయింగ్ టీచర్ పోస్టుకు సంబంధించి కట్ ఆఫ్. ఇక మరి ఇచ్చి జోన్ టూలో ఆర్ట్ డ్రాయింగ్ సంబంధించి కట్ ఆఫ్, జోన్ త్రీ ఆర్ట్ డ్రాయింగ్, అలాగే జోన్ ఫోర్ ఆర్ట్ డ్రాయింగ్ సంబంధించి కట్ ఆఫ్. ఇకపోతే ఆర్ట్ డ్రాయింగ్ అయిపోయింది. జో క్రాఫ్ట్ అండ్ టీచర్, క్రాఫ్ట్ టీచర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి సంబంధించి కట్ ఆఫ్ జోన్ వన్ క్రాఫ్ట్ సంబంధించి కట్ ఆఫ్. అలాగే జోన్ టూ క్రాఫ్ట్కి సంబంధించి కట్ ఆఫ్, జోన్ త్రీ క్రాఫ్ట్కి సంబంధించి కట్ ఆఫ్, ఇది కూడా జోన్ ఫోర్ క్రాఫ్ట్కి సంబంధించిన కట్ ఆఫ్. ఇది యాక్చువల్గా మీకు ఇవ్వాల్సిన మీకు చెప్పాల్సిన అంశము కట్ ఆఫ్ సంబంధించి. ఇకపోతే మ్యూజిక్ పోస్టులు ఏవైతే ఉన్నావో ఆర్ట్ డ్రాయింగ్ క్రాఫ్ట్ పొజిషన్లో ఎప్పుడు ఏవైతే ఉన్నాయో మనకి ఇక్కడ రెండు సెక్షన్లు ఉన్నాయి. ఒకటి స్కూల్ ఎడ్యుకేషన్, ఒకటి స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించిన పోస్టులు ఉన్నాయి. అలాగే మరి రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించిన పోస్టులు ఉన్నాయి. టూ సెక్షన్స్ అంటే టూ డిపార్ట్మెంట్స్ సంబంధించి కట్ ఆఫ్స్ అయితే మనం పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించినంత వరకు ఏ పోస్ట్ అయినా స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, ఎస్జిటి కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, అవన్నీ కూడా మ్యూజిక్ ఆర్ట్ డ్రాయింగ్ క్రాఫ్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో అది మాత్రమే ఫిల్అప్ చేస్తుంది. మిగిలింది మోడల్ స్కూల్స్ కానీ రెసిడెన్షియల్ ఏపీ రెసిడెన్షియల్ కావచ్చు, ఏపీ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కావచ్చు, వీటన్నిటిలో ఉన్న పోస్టులన్నీ కూడా జోన్ వైజ్గాను లేదా స్టేట్ వైడ్గాను ఫిల్అప్ చేస్తారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే మ్యూజిక్ పోస్టులకు సంబంధించి ఇక్కడ మీకు ఒకసారి నోటిఫికేషన్ కూడా చూపిస్తాను, నోటిఫికేషన్ కంప్లీట్గా మీకు ఐడియా వస్తుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏపీ మోడల్ స్కూల్స్ ఏవైతే ఉన్నావో దాంట్లో అన్ని ఏపీ మోడల్ స్కూల్స్లో అసలు మీకు మ్యూజిక్ పోస్టులే లేవు. స్టేట్ వైడ్ స్టేట్ లెవెల్ పోస్టులు అని చెప్పాము. ఇక్కడ పీజీటీ టీజీటీ పోస్టులు ఉంటాయి. ఇక్కడ చూడండి, ఏపీ మోడల్ స్కూల్ పీజీటీ టీజీ పోస్టులు ఉన్నాయి. ఇవి స్టేట్ వైడ్ జోన్ వైజ్గా సెలెక్ట్ చేస్తారు. మోడల్ స్కూల్స్లో అనేవి జోన్ వైజ్ సెలెక్ట్ చేస్తారు. మోడల్ స్కూల్స్లో మనకి ఎలాంటి పీజీటీ టీజీటీ పోస్టులు సో తప్ప ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ ఇలాంటి పోస్టులు లేవు. ఇకపోతే మరి దానికి సంబంధించి ఇక్కడ చూడండి, ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్లో మనకి పీజీటీ టీజీటీ పీఈటీ తప్ప మ్యూజిక్ ఆర్ట్ క్రాఫ్ట్ పోస్టులు లేవు. పీజీటీ టీజీటీ పీఈటీ ఇవన్నీ స్టేట్ పోస్టులు. ఇక్కడ కంపల్సరీ ఇక్కడ ఆర్ట్ కానీ క్రాఫ్ట్ కానీ ఇక్కడ చూడండి ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ పోస్టులు ఏమీ లేవు. ఇకపోతే బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్, బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ మాకు ముఖ్యం. బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్లో పీజీటీ డీజీటీ పీఈడీతో పాటుగా క్రాఫ్ట్ ఆర్ట్ అండ్ మ్యూజిక్ పోస్టులు ఉన్నాయి. ఇవి జోన్ పోస్టులు అని చెప్పారు. ఇది ఎప్పుడు
రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఏపీ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో మాత్రమే ఆ పోస్టులు ఉన్నాయి. మ్యూజిక్ ఆర్ట్ క్రాఫ్ట్ డామ్ వాటికి సంబంధించి జోన్ వైజ్ పోస్టులు అనేవి ఉంటాయి. ఇకపోతే ఇక మీరు ఈ విషయం పక్కన పెట్టండి. ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్ చూడండి. స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి నోటిఫికేషన్ ఇది. ఇగో స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి మనం ఇక్కడ గమనించండి, అన్ని స్కూల్ అన్ని డిస్ట్రిక్ట్లకు సంబంధించి ఇక్కడ పోస్టులు ఇవ్వడం ఉంది. ఇక్కడ శ్రీకాకుళం సంబంధించి ఎస్జీటీ ఎస్ఏ ఎల్పీ పీఈటీ మ్యూజిక్ మ్యూజిక్ పోస్టులు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్లో ఉన్నాయి. స్కూల్ ఎడ్యుకేషన్ను సంబంధించి ఇక్కడ నోటిఫికేషన్ ఒకసారి చూడండి. ది అప్లికేషన్ ఫార్మేట్ ఈస్ టు బి మేడ్ అవైలబుల్ ఇన్ వెబ్సైట్. ఇదంతా అవసరం లేదు. ఇక్కడ గమనించండి, ఆన్లైన్ ఫర్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్కూల్ అసిస్టెంట్స్, లాంగ్వేజ్ పండిట్స్, సెకండ్ గ్రేడ్ టీచర్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్, మ్యూజిక్ క్రాఫ్ట్ ఆర్ట్ అండ్ డ్రాయింగ్ ఇన్ గవర్నమెంట్ జిల్లా పరిషత్ మండల పరిషత్ మున్సిపల్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ ఇన్ ద స్టేట్ త్రూ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్. ఇక్కడ గమనించండి, ఇదంతా కూడా త్రూ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్ ద్వారా జరుగుతుంది. అంటే మనకి మోడల్ సారీ జిల్లా పరిషత్ స్కూల్స్ జడ్పీపీలో కానీ, లేకపోతే గవర్నమెంట్ స్కూల్స్లో కానీ, మండల పరిషత్ స్కూల్స్లో కానీ, మున్సిపల్ స్కూల్స్లో కానీ, ట్రైబల్ స్కూల్స్లో కానీ ఉన్న మ్యూజిక్ పోస్టులు మొత్తం కూడా డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్ ద్వారానే మరి జరుగుతాయి. మీకు మీ డిస్ట్రిక్ట్లో ఉన్న మ్యూజిక్ పోస్టులు అన్నీ కూడా డిఎస్సి ద్వారానే జరుగుతాయి. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్ అంటే స్కూల్ అసిస్టెంట్ కానీ, లేకపోతే ఎస్జీటీ కానీ, ఇవన్నీ ఎలా భర్తీ చేస్తున్నారో మీ జిల్లాలో, అలాగే మ్యూజిక్ క్రాఫ్ట్ ఆర్ట్కి సంబంధించి మీ జిల్లాలో ఉంటే ఖచ్చితంగా ఇవన్నీ ఆ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్ ద్వారా జరుగుతాయి. ఇకపోతే ఏపీ బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మాత్రమే జోన్ వైజ్గా ఉంటాయి. అక్కడ పోస్టులు ఉన్నాయి, చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, జోన్ వైజ్ ఇక్కడ చూసినట్లయితే ఇవ్వండి, ఏపీ ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్ సంబంధించి జోన్ వైజ్గా మనకు పోస్టులు ఇవ్వడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మీకు జోన్ వన్ ఇది కూడా చూడండి. జోన్ వన్ ఇది జోన్ వన్లో మీకు మ్యూజిక్ ఆర్ట్ క్రాఫ్ట్కి సంబంధించిన పోస్టులు ఇవి. ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్ సంబంధించి జోన్ వన్ ఇది చూడండి. ఇక్కడ జోన్ వన్ పోస్టులు ఇక్కడ మీకు జోన్ వన్లో ఇదిగోండి, ఆర్ట్ టీచర్, క్రాఫ్ట్ టీచర్, మ్యూజిక్ టీచర్ మొత్తం ఇక్కడ ఓసీ ఉమెన్కి వచ్చి అన్ని ఆరు ఇవ్వడం జరిగింది. అలాగే ఎస్సీ ఉమెన్కి వచ్చి మూడు పోస్టులు ఇవ్వడం జరిగింది. టోటల్గా 9 పోస్టులు ఇక్కడ జోన్ వన్లో ఉండడం మీకు జరిగింది. అలాగే జోన్ టూలో చూడండి, జోన్ టూలో ఆర్ట్ మ్యూజిక్ క్రాఫ్ట్ పోస్టులు ఉన్నాయి. జోన్ టూ దీంట్లో మొత్తం మరి ఓసీ ఉమెన్కి 3 పోస్టులు ఇచ్చారు. అలాగే మొత్తం టోటల్గా 3 పోస్టులు ఏమి ఉన్నాయి. జోన్ టూలో చాలా తక్కువ పోస్టులు ఉంటాయి, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అలాగే జోన్ త్రీకి వచ్చేసి మరి చూడండి, ఇక్కడ మొత్తం పోస్టులు వచ్చేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓసీ ఉమెన్, ఎస్సీ ఉమెన్కి సంబంధించి పోస్టులు, అలాగే ఓసీ జనరల్ కూడా పోస్ట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఒకటి ఆర్ట్ టీచర్కి. అలాగే మరి అవన్నీ చూసుకుంటే ఇక్కడ టోటల్గా 8 పోస్టులు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ జోన్ త్రీలో. ఇక జోన్ ఫోర్ పోస్టులు చూసుకుంటే ఆర్ట్ క్రాఫ్ట్ డ్రాయింగ్ మ్యూజిక్ సంబంధించి జోన్ ఫోర్లో మరి టోటల్గా ఓసీ జనరల్ వచ్చేసి 10 పోస్టులు ఉన్నాయి. అలాగే ఓసీ జనరల్ వచ్చి మొత్తం మీద 4 పోస్టులు ఉన్నాయి. ఓసీ ఉమెన్ వచ్చి మొత్తం మీద 10 పోస్టులు ఉన్నాయి. అంటే ఇవి 3+7 10 పోస్టులు ఉన్నాయి. అలాగే బీసీఏ ఉమెన్కి వచ్చి మొత్తం మీద 2 పోస్టులు ఉన్నాయి. ఇకపోతే ఎస్సీ ఉమెన్కి వచ్చేసి మొత్తం మీద 6 పోస్టులు ఉన్నాయి. అలాగే విహెచ్ ఉమెన్కి వచ్చేసి 2 పోస్ట్ ఒక పోస్టు ఉంటుంది. మొత్తం మీద 11+12 23 పోస్టులు ఈ మరి అన్ని ఆర్ట్ క్రాఫ్ట్ మన మ్యూజిక్ సంబంధించి జోన్ త్రీలో ఇవ్వడం జరిగింది. జోన్ ఫోర్లో ఇవ్వడం జరిగింది అన్నమాట. జోన్ ఫోర్లోనే ఇంకో పోస్టులు ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పుడు కట్ ఆఫ్ మీకు ఇవ్వడం ఇస్తున్నాను. దీని తర్వాత మీకు డిస్ట్రిక్ట్ వైజ్గా మ్యూజిక్ ఆర్ట్ క్రాఫ్ట్కి సంబంధించి డిస్ట్రిక్ట్ వైజ్ పోస్టులు అయితే వస్తాయి. దానికంటే ముందు ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఇక్కడ మీరు గమనించాల్సింది, స్కూల్ ఎడ్యుకేషన్లో ఇక్కడ చూడండి, ఎంపీపీ జడ్పీపీ పోస్టులకు సంబంధించి ఇచ్చారు కదా. ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్లో మీకు గవర్నమెంట్ స్కూల్స్లో మ్యూజిక్ పోస్టులు ఉన్నాయి. గవర్నమెంట్ పోస్టులు మ్యూజిక్ పోస్టులు ఉన్నాయి. అలాగే స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి స్పెషల్ స్కూల్స్లో ఎలాంటి మ్యూజిక్ పోస్టులు లేవు. అలాగే మున్సిపల్ స్కూల్స్లో మనకి మ్యూజిక్ పోస్టులు కానీ ఆర్ట్ పోస్టులు కానీ ఏమీ లేవు. ఇకపోతే మరి ట్రైబల్ వెల్ఫేర్ నాన్ ఏజెన్సీ ఏజెన్సీ ఉన్నాయి కదా, షెడ్యూల్డ్ ఏరియా, ఇక్కడ ఆర్ట్ మ్యూజిక్ క్రాఫ్ట్ ఆర్ట్కు సంబంధించిన పోస్టులు ఉన్నాయి. వీటిని మనం మన మెరిట్ లిస్టులో చూసుకోవాలి ఎక్కడ మనకి ఈ పోస్టులు వస్తున్నాయా లేదనేది. అలాగే ట్రైబల్ వెల్ఫేర్లో నాన్ ఏజెన్సీ ఇవి ఏజెన్సీకి సంబంధించినవి, ఇవి మనం పట్టించుకోం. ఇవి ఏజెన్సీ ఏరియా వాళ్ళకి మాత్రం వర్తిస్తాయి. ఇకపోతే నాన్ ఏజెన్సీ ఇవి కూడా మనం ఫిల్అప్ మనకి చూసుకో. క్రాఫ్ట్ ఆర్ట్ డ్రాయింగ్ పోస్టులు ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. మ్యూజిక్ పోస్టులు అయితే లేవు. ట్రైబల్ వెల్ఫేర్ నాన్ ఏజెన్సీలు మ్యూజిక్ పోస్టులు అనేవి లేవు. క్రాఫ్ట్ ఒక 3 పోస్టులు ఉన్నాయి అంతే. ఇకపోతే ఇక్కడ ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇవన్నీ కూడా స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించిన మ్యూజిక్ ఆర్ట్ క్రాఫ్ట్ పోస్టులు అన్నీ కూడా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషనే చేస్తుంది. బీసీ ఏపీ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్లో మ్యూజిక్ ఆర్ట్ పోస్టులు అన్నీ కూడా మరి జోన్ వైజ్గా సెలక్షన్ జరుగుద్ది. ఇప్పుడు ఆ జోన్ వైజ్ సెలక్షన్ మీకు పెడుతున్నాను, తర్వాత మీకు డిస్ట్రిక్ట్ వైజ్గా పెట్టడం జరుగుద్ది. నేను కట్ ఆఫ్ ప్రస్తుతం జోన్ వైజ్గా పెడుతున్నాను. ఈ జోన్ వైజ్ పోస్టులు ఉన్నాయని చెప్పాను కదా, ఈ పోస్టులకు సంబంధించి మీకు ఇప్పుడు నేను కట్ ఆఫ్ అయితే మీకు ప్రజెంట్ చేస్తాను. చూసుకోండి,
ఇక్కడ చూడండి జోన్ వైజ్ గా మ్యూజిక్ టీచర్ పోస్ట్ కట్ ఆఫ్ అని జోన్ వైజ్ ఇక్కడ మూడు పోస్టులు ఉండడం జరిగింది. ఇక్కడ మీకు గుర్తు తెచ్చుకోండి శాలరీ డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ జోన్ వైజ్ గా ఏపీ బీసీ రెసిడెన్షియల్ పోస్ట్ లో మీరు సెలెక్ట్ అయినట్లయితే ఇక్కడ టీజీటీకి సంబంధించి పే స్కేల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ స్కూల్స్ లో బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ టీజీటీ పే స్కేల్ మీకు వస్తుంది. టీజీటీ పే స్కేల్ అంటే ఆల్మోస్ట్ 28,000 రూపాయలు కంటే ఎక్కువ టీజీటీ పే స్కేల్ మీకు ఇక్కడ బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఇవి జోన్ వైజ్ గా సెలక్షన్ ఇక్కడ మీకు వచ్చినట్లయితే జాబ్ ఖచ్చితంగా టీజీటీ పే స్కేల్ మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అదే స్కూల్ ఎడ్యుకేషన్ లో అయితే అక్కడ ఎస్జీటీ పే స్కేల్ మీకు ఇస్తారు 21,230 ప్రస్తుతం ఎస్జీటీ పే స్కేల్ అనమాట. అది మీకు అక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 28,000 మరి ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ శాలరీ డిఫరెన్స్ ఉంటుంది ఇటుకి ఆడికి. ఓకే ఇక్కడ చూడండి మొత్తం మీద మనకి జోనల్ మ్యూజిక్ టీచర్ పోస్టులు వచ్చేసి నంబర్ 3 పోస్టులు ఉన్నాయి. ఈ 3 పోస్టులకి మరి ఓసీ ఒమెరికి 2 పోస్టులు ఇవ్వడం జరిగింది. కటా చూసుకుంటే 69 మార్క్స్ ర్యాంక్ 5 వరకు ఇవ్వడం జరిగింది అనమాట. ఇకపోతే మొత్తం 3 పోస్టులు ఇగా 2 పోస్టులు ఓసీ ఒమెన్కి ఇచ్చారు. ఇంకా ఎస్సీ ఒమెన్కి ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది. దీనికి కటాఫ్ వచ్చి మరి 48 మార్కులు 106 ర్యాంక్ దగ్గర ఇవ్వడం అంటే స్టేట్ వైడ్ సెలక్షన్లో మనం మొత్తం ఎత్తికి మరి దాన్ని జోన్ వైజ్గా డివైడ్ చేసుకుని ఈ కటాఫ్ మనం ప్రిపేర్ చేయడం. డిస్ట్రిక్ వైజ్గా జోన్ వైజ్గా డివైడ్ చేసుకుని ఈ కటాఫ్ ప్రిపేర్ చేసాం. మీకు తెలుసుగా జోన్ 1 అనేది మరి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ 3 డిస్ట్రిక్ట్లు చూసుకోవాలి. జోన్ 1 అంటే, జోన్ 2 అంటే ఈస్ట్ వెస్ట్ కృష్ణా చూసుకోవాలి, జోన్ 3 అంటే మరి మీ అందరికీ తెలుసు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఇంతవరకు చూసుకోవాలి, మరి జోన్ 4 అంటే కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం ఈ 4 జిల్లాలు జోన్ 4 కిందకు వస్తాయి. ఆ విధంగా డివైడ్ చేసి మీకు ఇది పెట్టడం జరిగింది. ఓకే ఆ జిల్లాలోనే మనం ఇది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఓకే ఇక ఇది జోన్ 1కి సంబంధించిన కట్ ఆఫ్ అనమాట మ్యూజిక్ టీచర్స్. ఇక మ్యూజిక్ టీచర్ జోన్ 2 చూసుకున్నట్లయితే ఒక పోస్టే ఉంది దరిద్రం అనమాట. జోన్ 1 జోన్ 2 ఎప్పుడు పోస్టులు తక్కువే. ఇక్కడ ఓసీ ఉమెన్కి ఒక పోస్ట్ ఇచ్చారు. ఇక్కడ 10 ర్యాంకులో ఆవిడ అంటే స్టేట్ వైడ్ లిస్టులో 10 ర్యాంకులో ఉన్నారు అంటే టాప్లో ఉన్నారన్నమాట. జోన్ టూలో ఈ టాప్లో ఉన్నారని అర్థం. ఓసీ ఉమెన్కి వచ్చి 66.5 మార్క్స్ అనేది కట్ ఆఫ్. ఇకపోతే ఇది మ్యూజిక్ టీచర్ సంబంధించి జోన్ 2 ఒక పోస్టే ఉంది. ఇక్కడ మ్యూజిక్ పోస్టర్ సంబంధించి జోన్ త్రీలో మరి 2 పోస్టులు ఇచ్చారు. 2 పోస్టులు ఓసీ ఉమెన్కి ఒకటి, ఎస్సీ ఉమెన్కి ఒకటి ఇచ్చారు. ఓసీ ఉమెన్ 79.5 కట్ ఆఫ్ ఫస్ట్ ర్యాంకర్ ఏమో స్టేట్ లిస్ట్లో ఫస్ట్ ఏ వీళ్ళే ఉన్నారు 79.1 ఏమే ఈ పోస్ట్ సెలెక్ట్ అవుతారు. తర్వాత వాళ్ళ డిస్ట్రిక్ట్లో ఉన్న పోస్ట్ కూడా వాళ్ళు సెలెక్ట్ అవుతారు. ఇకపోతే ఎస్సీ ఉమెన్కి వచ్చి ఒక పోస్ట్ ఉంది. దీనికి 41.5 మార్కులు కట్ ఆఫ్, 188 ర్యాంక్ దగ్గర ఉన్నారు. అంటే జోన్ 3లో ఎస్సీ క్యాండిడేట్ ఉమెన్ క్యాండిడేట్ మరి 188 ర్యాంక్ దగ్గర ఉండడం జరిగింది అనమాట. ఇకపోతే మరి జోన్ 4 మ్యూజిక్ టీచర్ పోస్టులు చూసినట్లయితే మొత్తం 6 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ చాలా ఎక్కువ పోస్టులు నేను చెప్పాను కదా జోన్ 4కి. ఇంతకు చెప్పింది మీకు మొత్తం ఆర్ట్, క్రాఫ్ట్, డ్రాయింగ్, మ్యూజిక్ వీటన్నిటి సంబంధించిన పోస్టులు అనమాట. ఇక్కడ ఇందులో ఉన్నాయి ఆర్ట్, ఇది చూడండి ఆర్ట్ టీచర్, క్రాఫ్ట్ టీచర్, మ్యూజిక్ ఇవన్నీ కలిపి ఇక్కడ 7 పోస్టులు అనమాట. అట్లా లెక్క పెట్టాం మనం ఇందాక. ఇది ఓన్లీ మ్యూజిక్ టీచర్ పోస్టులు మాత్రం మనం ఇప్పుడు మరి కట్ ఆఫ్ ఇస్తున్నాం. ఇక్కడ చూడండి జోన్ 4లో వచ్చి మొత్తం 6 పోస్టులు ఉన్నాయి. 6 పోస్టులు ఓసీ జనరల్ ఒక పోస్ట్ ఉంది. ఓసీ జనరల్ 72 కట్ ఆఫ్, థర్డ్ ర్యాంక్లో ఉన్నారు స్టేట్ లిస్ట్లో, థర్డ్ ర్యాంక్లో ఉన్నారు. అయితే ఓసీ ఉమెన్కి వచ్చి మరి 3 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ కట్ ఆఫ్ వచ్చి 61 మార్కులు స్టేట్ లిస్ట్లో, 25 ర్యాంకులో ఉన్నారు వీళ్ళు. అలాగే ఎస్సీ ఉమెన్కి వచ్చేసి మరి జోన్ 4 మ్యూజిక్ టీచర్లో ఎస్సీ ఉమెన్కి వచ్చి 2 పోస్టులు ఉన్నాయి. 2 పోస్టులకి 46.5 కట్ ఆఫ్ ఉంది. 46.5 కట్ ఆఫ్, 134 ర్యాంక్ వరకు అంటే స్టేట్ లిస్ట్లో 134 ర్యాంకులో ఉన్నారు వీళ్ళు. ఓకే ఇంతవరకు మ్యూజిక్ టీచర్ పోస్టులు అయిపోయాయి. జోన్ 4 వరకు చూసాం కదా మ్యూజిక్ పోస్ట్. నెక్స్ట్ చూసింది ఆర్ట్ డ్రాయింగ్ టీచర్ పోస్టులకు సంబంధించి కట్ ఆఫ్ మనం చూద్దాం. జోన్ 1 దీంట్లో ఆర్ట్ డ్రాయింగ్ సంబంధించి 4 పోస్టులు ఉన్నాయి. 4 పోస్టులు కూడా ఓసీ ఉమెన్కి 3 పోస్టులు ఇవ్వడం జరిగింది. కట్ ఆఫ్ చూసుకుంటే 50.5 మార్కులు కట్ ఆఫ్. వీళ్ళు స్టేట్ లిస్ట్లో 64 ర్యాంక్లో ఉన్నారు. అంటే వాళ్ళ జోన్లో వీళ్ళు ఫస్ట్ ఉన్నట్టు అర్థం. ఉమెన్లో వీళ్ళు ఫస్ట్ ఉన్నట్టుగా అర్థం అనమాట. వీళ్ళు ఫస్ట్ ర్యాంకర్ అనమాట వాళ్ళ స్టేట్, వాళ్ళ డిస్ట్రిక్ట్లో. ఇకపోతే ఎస్సీ ఉమెన్కి ఒక పోస్ట్ ఇచ్చారు. దీనికి 110 ర్యాంకు వరకు వీళ్ళు ఉన్నారు. 47.5 అంటే జోన్ 1లో ఈ ఆర్ట్ డ్రాయింగ్ సంబంధించి మరి ఎస్సీ ఉమెన్ క్యాండిడేట్ ఈమె టాప్ అని చెప్పాలి వాళ్ళ డిస్ట్రిక్ట్లో. ఓకే ఫస్ట్ ఒక పోస్ట్ ఉంది, 47.5 మార్కులు కింద ఇవి దొరకడం జరుగుతుంది. ఇకపోతే జోన్ 2 ఆర్ట్ డ్రాయింగ్ పోస్టులకు సంబంధించి మరి నా నంబర్ ఆఫ్ పోస్టులు చెప్పాను కదా. జోన్ 2లో ఎప్పుడు పోస్టులు తక్కువే. ఇందాక మ్యూజిక్ పోస్ట్ ఒకటే, ఇప్పుడు ఆర్ట్ డ్రాయింగ్ పోస్ట్ కూడా ఒకటే. ఓసీ ఉమెన్కి ఇచ్చారు, 10 ర్యాంకులో ఉన్నారు ఇవిడ. 58 కట్ ఆఫ్ అనేది ఇవ్వడం జరిగింది. మీకు చెప్పాను కదా ఇక్కడ పే స్కేల్ వేరు. ఏపీ బీసీ రెసిడెన్షియల్ స్కూల్లో పే స్కేలు
ఆ టీజీటీ పేస్కేల్ సమానంగా ఉంటుంది, 28,000 వరకు ఉంటుంది అనమాట, 28,250 దాకా. ఇప్పుడు మీ డిస్ట్రిక్ట్ సెలక్షన్లో జరిగే మ్యూజిక్ క్రాఫ్ట్ ఆర్ట్కి సంబంధించి వాటికి 21,230 అనేది ఎస్జీటీ పేస్కేల్ ఇస్తారు, అక్కడ గుర్తుపెట్టుకోండి, డిఫరెన్స్ ఉంది. ఓకే, ఓసీ ఉమెన్కి వచ్చేసి మరి ఒక పోస్ట్ ఉంది ఇక్కడ, జోన్ 2లో ఏపీ ఆర్ట్ డ్రాయింగ్ టీచర్ సంబంధించి జోన్ 2లో ఒకటే పోస్టు, ఇది ఓసీ ఉమెన్కి ఇచ్చారు. ఒకటే పోస్టు, 58 మార్కులు కట్ ఆఫ్, 10వ ర్యాంక్ దగ్గర వీళ్ళు ఉండటం జరిగింది. ఇక జోన్ 3 ఆర్ట్ డ్రాయింగ్ చూసుకున్నట్టయితే 4 పోస్టులు ఉన్నాయి, జోన్ 3లో ఎక్కువ పోస్టులే ఉన్నాయి, 4 పోస్టులు ఉన్నాయి. ఓసీ జనరల్గా ఒక పోస్ట్ ఇచ్చారు, ర్యాంక్ 1 టాప్ క్యాండిడేట్ అనమాట, మేల్ క్యాండిడేట్ అతను. ఓసీ 1 66.5 లిస్టులోనే టాప్లో ఉన్నాడు అతను, మరి స్టేట్ లిస్టులో 66.5 మార్కులు కట్ ఆఫ్. ఓసీ ఉమెన్కి వచ్చేసి 2 పోస్టులు ఇచ్చారు, 58 మార్కులు కట్ ఆఫ్, 12వ ర్యాంక్ వరకు వీళ్ళిద్దరు ఉంటారు. ఇది మరి ఇంకో పోస్ట్ ఉంది కదా, ఎస్సీ ఉమెన్, ఎస్సీ ఉమెన్కి ఒక పోస్ట్ ఇచ్చారు, మరి 44 మార్కులు కట్ ఆఫ్గా ఉంది ఆర్ట్ డ్రాయింగ్ సంబంధించి, జోన్ 3 అనమాట ఆర్ట్ డ్రాయింగ్ సంబంధించి ఎస్సీ ఉమెన్ ఒక పోస్ట్ ఉంది, 44 మార్కులు, 176 ర్యాంక్ దగ్గర కట్ ఆఫ్ ఉంది. ఇక జోన్ 4 ఆర్ట్ డ్రాయింగ్ చూసుకున్నట్లయితే మరి 11 పోస్టులు ఉండటం జరిగింది ఇక్కడ, చాలా ఎక్కువ పోస్టులు. ఓసీ జనరల్ వచ్చేసి 2 పోస్టులు ఉన్నాయి, 59.5 కట్ ఆఫ్, ర్యాంక్ వచ్చి 6. లేకపోతే ఓసీ ఉమెన్కి వచ్చి అంటే ఇక్కడ జోన్ 4లో వీళ్ళు టాప్లో ఉన్నారని అర్థం, ఓసీ జనరల్ అంటే 6 ర్యాంక్ అంటే ఇతను టాప్లో ఉన్నారని అర్థం, అలాగే అంటే డిస్ట్రిక్ట్ల సెలక్షన్కి వచ్చేవాడికి ఇతను టాప్లో ఉంటాడు. ఓసీ ఉమెన్ వచ్చి 4 పోస్టులు ఉన్నాయి, 53 మార్కులు కట్ ఆఫ్, 43వ ర్యాంక్ దగ్గర వీళ్ళు ఉండటం జరిగింది. ఆర్ట్ డ్రాయింగ్కి సంబంధించింది ఇది జోన్ 4. తర్వాత బీసీఏ ఉమెన్కి వచ్చి 2 పోస్టులు ఉన్నాయి, బీసీఏ ఉమెన్ ఆర్ట్ డ్రాయింగ్కి వచ్చి 2 పోస్టులు ఉన్నాయి, 43 మార్కులు కట్ ఆఫ్, 198 ర్యాంక్ దగ్గర కట్ ఆఫ్ ఉంది. అలాగే 50 ఎస్సీ ఉమెన్కి వచ్చి 2 పోస్టులు ఇవ్వడం జరిగింది, 42.5 మార్కులు కట్ ఆఫ్ ఎస్సీ ఉమెన్ జోన్ 4లో ఆర్ట్ డ్రాయింగ్కి సంబంధించి ఎస్సీ ఉమెన్ 42.5 మార్కులు కట్ ఆఫ్ అనమాట స్టేట్ లెవెల్. విహెచ్ ఉమెన్ వచ్చి ఒకటే పోస్ట్ ఉంది, ఇక్కడ క్యాండిడేట్ లేరు, విహెచ్ ఉమెన్ క్యాండిడేట్ అనే వాళ్ళు జోన్ 4లో ఆర్ట్ డ్రాయింగ్ సంబంధించి విహెచ్ ఉమెన్ క్యాండిడేట్ లేరు. ఓకే, పోస్టు ఇది బ్యాక్లాగ్ పోతుంది, లేదంటే వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళు అంటే అదర్ క్యాండిడేట్స్ వాళ్ళు ఎవరైనా పెట్టుకుంటే వాళ్ళకి ఏమైనా అవకాశం ఉండేది, మరి వాళ్ళు కూడా కనపడాలి వాళ్ళు మరి వాళ్ళు పెట్టుకుంటే ఉండేది ఉంటుంది. ఇక చూస్తే మరి దాంతో మరి మనకి ఆర్ట్ డ్రాయింగ్ అయిపోయాయి. క్రాఫ్ట్ టీచర్ జోన్ 1 జోన్ 2 జోన్ 3 జోన్ 4 వరకు క్రాఫ్ట్ టీచర్స్ ఇప్పుడు మనం చూస్తాం. జోన్ 1లో క్రాఫ్ట్ టీచర్ పోస్ట్కి వచ్చి కట్ ఆఫ్ మరి 3 పోస్టులు ఉన్నాయి కదా, ఓసీ ఉమెన్కి 2 పోస్టులు ఇచ్చారు, ఇక్కడ కట్ ఆఫ్ చూసుకుని 51.5. దేనికి అదే మెరిట్ లిస్ట్ ఉంది, క్రాఫ్ట్ టీచర్ మెరిట్ లిస్ట్ వేరు, అలాగే ఆర్ట్ డ్రాయింగ్ మెరిట్ లిస్ట్ వేరు, అలాగే మీకు తెలుసుకో మ్యూజిక్ టీచర్ మెరిట్ లిస్ట్ వేరు, ఏమైనా కంబైన్ కాదు గుర్తుపెట్టుకోండి, దేనికి అదే సెపరేట్. ఇక చూసుకోండి ఓసీ ఉమెన్ 2 పోస్టులు, 51.5 జోన్ 1లో ఆర్ట్ క్రాఫ్ట్ టీచర్ పోస్టులకు అనమాట, 51.5 మార్క్ కట్ ఆఫ్ అనమాట, 9th ర్యాంక్ దగ్గర వీళ్ళు ఉండడం జరిగింది, అంటే వీళ్ళు వీళ్ళ జోన్లో ఫస్ట్ ర్యాంకర్ అని అర్థం. లేకపోతే ఎస్సీ ఉమెన్కి వచ్చి ఒక పోస్ట్ ఉంది, ఈ ఒక పోస్ట్కి 50.5 మార్కులు కట్ ఆఫ్, 14వ ర్యాంక్ దగ్గర ఉన్నారు, అంటే ఎస్సీ ఉమెన్లో ఏం టాప్ అని అర్థం ఆ జోన్లో. ఇక జోన్ 2లో క్రాఫ్ట్ టీచర్స్ చూసుకున్నట్టే మరి జోన్ 2 ఒక పోస్ట్ ఇస్తారు. నువ్వు చూడండి ఇందా మ్యూజిక్ టీచర్ మ్యూజిక్ పోస్టులు ఒకటే ఉంది జోన్ 2లో, అలాగే ఆర్ట్ క్రాఫ్ట్ టీచర్ ఒక పోస్ట్ ఏముంది, ఇక్కడ క్రాఫ్ట్ టీచర్ కూడా ఒకటే పోస్ట్ ఉంది, ఇందా ఆర్ట్ డ్రాయింగ్ కూడా ఒక పోస్ట్ ఏముంది. ఈ జోన్లో ఒక పోస్టులే, ఎప్పుడు పోస్టులు పెరగవు. ఓసీ ఉమెన్ వచ్చి ఒక పోస్ట్ ఉంది, 54.5 మార్కులు కట్ ఆఫ్, 3వ ర్యాంక్ దగ్గర ఉన్నదని జరిగింది, అంటే ఈ టాప్లో ఉన్నదని అర్థం ఓసీ ఉమెన్లో వాళ్ళ డిస్టిక్లో. ఇది చూసుకుంటే క్రాఫ్ట్ టీచర్ పోస్ట్ కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే మరి జోన్ 3లో టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్ చూసుకుంటే 2 పోస్టులు ఉన్నాయి జోన్ 3లో. ఓసీ ఉమెన్కి వచ్చి ఒక పోస్ట్ ఇచ్చారు, 54 మార్కులు కట్ ఆఫ్, 4వ ర్యాంక్ దగ్గర ఉన్నారు వీళ్ళు. అలాగే ఎస్సీ ఉమెన్కి వచ్చి ఒక పోస్ట్ ఉంది, దీనికి 52.5 మార్కులు కట్ ఆఫ్, 7వ ర్యాంక్ దగ్గర వీళ్ళు ఉండటం జరిగింది అనమాట. ఇకపోతే జోన్ 4 క్రాఫ్ట్ టీచర్ పోస్ట్ కట్ ఆఫ్ వచ్చేసి బీసీ రెసిడెన్షియల్ స్కూల్ జోన్ 4 టోటల్ పోస్టులు వచ్చి 6 పోస్టులు ఉన్నాయి. ఈ 6 పోస్టులకు సంబంధించి క్రాఫ్ట్ టీచర్స్కి జోన్ 4లో చూడండి, ఓసీ జనరల్ ఒక పోస్ట్ ఇచ్చారు, 54.5 రెండో ర్యాంక్లో ఉన్నారు వీళ్ళు. ఈమె కూడా జెంట ఐ థింక్ ఉమెన్. ఓసీ ఉమెన్కి వచ్చి 3 పోస్టులు ఉన్నాయి, 51 మార్కులు కట్ ఆఫ్, 10వ ర్యాంక్ దగ్గర ఉండటం జరిగింది. ఇది మీకు తెలుసు కదా, ఇది ఆర్ట్ క్రాఫ్ట్ టీచర్ పోస్టులు జోన్ 4 బీసీ రెసిడెన్షియల్ స్కూల్ జోన్ 5 సెలక్షన్ 4 జోన్ 4లో 6 పోస్టులు ఇవ్వడం జరిగింది. 6 పోస్టులకు సంబంధించి కట్ ఆఫ్ ఓసీ జనరల్కి వచ్చి 54.5 కట్ ఆఫ్, అలాగే ఓసీ ఉమెన్కి వచ్చి 51 మార్కులు కట్ ఆఫ్, 3 పోస్టులు ఇచ్చారు, 10వ ర్యాంక్లో ఉన్నారు వీళ్ళు. అలాగే ఎస్సీ ఉమెన్కి వచ్చేసి 2 పోస్టులు ఉన్నాయి, 42.5 మార్కులు కట్ ఆఫ్, 123వ ర్యాంక్లో ఉన్నారు జోన్ 4. ఇకపోతే ఇది మరి ఆర్ట్ మ్యూజిక్ మరి ఆర్ట్ అండ్ డ్రాయింగ్ క్రాఫ్ట్ టీచర్ సంబంధించి జోన్ వైజ్ కట్ ఆఫ్. ఇంతవరకు మనం ఆర్ట్ ఆర్ట్ టీచరు మ్యూజిక్ టీచరు అలాగే డ్రాయింగ్ టీచరు క్రాఫ్ట్ టీచర్కి సంబంధించి కట్ ఆఫ్ మనం చూడటం జరిగింది ఫ్రెండ్స్.
ఇవన్నీ జోన్ వైజ్ సెలక్షన్. మీకు చెప్పాను కదా ఇక్కడ ఇది టీజీటీ పేస్కేల్ ఇక్కడ అప్లై అవుద్ది, రెసిడెన్షియల్ బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఉన్న పోస్టులు మాత్రమే, మ్యూజిక్ టీచర్, మ్యూజిక్ క్రాఫ్ట్, ఆర్ట్ టీచర్ సంబంధించిన పోస్టులు మాత్రమే, ఓన్లీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏపీ బీసీ రెసిడెన్షియల్, అది కూడా బీసీ రెసిడెన్షియల్ ఉన్న పోస్టులు మాత్రమే జోన్ వైజ్ సెలెక్ట్ చేస్తారు. మిగిలిన మీ డిస్ట్రిక్ట్ లో ఉన్న పోస్టులు ఏవైతే ఉన్నాయో, మ్యూజిక్ పోస్టులు కానీ, ఆర్ట్ క్రాఫ్ట్, డ్రాయింగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో, అవి స్కూల్ ఎడ్యుకేషన్ ద్వారా అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్ డిఎస్సి ద్వారా, అటుని డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్ అంటే ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ కానీ ఎస్జిడి కానీ ఎలా ఫిల్అప్ చేస్తున్నారు మీ మీ డిస్ట్రిక్ట్ లో, అట్లాగే మ్యూజిక్ పోస్టులు కూడా అక్కడ ఫిల్అప్ చేయడం జరుగుతుంది. ఆ టైంకి సంబంధించి మీకు కట్ ఆఫ్ ప్రిపేర్ చేయడం జరిగింది, దాన్ని మీకు మీకు ప్రిపేర్ చేసి ఇంకా కంప్లీట్ అవ్వాలి, ప్రిపేర్ చేసి మీకు ఫిల్అప్ చేస్తాయి. ఇప్పటి వరకు మీరు దీని అందరికి షేర్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ నుంచి ఎవరెవరో చూడండి, మళ్ళీ మధ్యలో సగం చూసి నన్ను మళ్ళీ క్వశ్చన్స్ వేస్తున్నారు అది నేను, ఎందుకంటే ఈ వీడియో అంతా చాలా రిఫర్ చేసి పెడుతున్నాను, మళ్ళీ ఆ ఇన్ఫర్మేషన్ అంతా నా దగ్గర ఉండదు, అందుబాటులో ఉండదు. మీరు అప్పటికప్పుడు కామెంట్ చేస్తుంటే ఇది ఏంది సార్ ఇలా ఎందుకు వచ్చింది అని అంటే మళ్ళీ నేను దాన్ని ఎతకలేను అన్నమాట, దొరకట్లేదు నాకు చాలా ఆ ఇన్ఫర్మేషన్ అంతా. మళ్ళీ నేను సెర్చ్ చేయాలి ఇదంతా ఒక ఒక లెవెల్లో అంటే పూర్తిగా అనలైజ్ చేసిన తర్వాత నేను ఇది వీడియోలు మీకు పెడతాను. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ నుంచి చివరి వరకు అందరికీ షేర్ చేయండి, అందరికీ మరి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని, లైక్ చేయండి, మీ కామెంట్ కూడా తెలియచేయండి. ఓకే, దీంట్లో మొత్తం మ్యూజిక్, ఆర్ట్ క్రాఫ్ట్, అలాగే మరి ఆర్ట్ డ్రాయింగ్ క్రాఫ్ట్ టీచర్ సంబంధించిన మొత్తం జోన్ వైజ్ జోన్ 1 జోన్ 2 జోన్ 3 సంబంధించిన కట్ ఆఫ్లు అన్ని కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఓకే, మీరు మళ్ళీ కావాలంటే చెక్ చేసుకోండి, ఖచ్చితంగా దీని చివరి చూసి అప్పుడు ఇంకా అప్పుడు ఈ డౌట్స్ ఉంటే అప్పుడు చెప్పండి, ఎందుకంటే మొత్తం అనలైజ్ చేసి నేను ఆర్ట్ క్రాఫ్ట్ అలాగే మరి మ్యూజిక్ ఈ మూడు మెరిట్ లిస్టులు కూడా చాలా స్టడీ చేసిన తర్వాత మాత్రమే మీకు ఈ కట్ ఆఫ్ ఇచ్చాను. జోన్ వైజ్గా పోస్టులు కూడా మీకు తక్కువగా ఉన్నాయి కాబట్టి అది మొత్తం కరెక్ట్ చేసి దాని ప్రకారమే మనం మీకు మీకు రేపొద్దున మ్యూజిక్ పోస్టులుగా అయినా మీ మీ డిస్ట్రిక్ట్లో జరిగే మ్యూజిక్ పోస్టులు ఏవైతే ఉన్నావో మీ డిస్ట్రిక్ట్లో వాటికి సంబంధించి కూడా మనం అనలైజ్ చేసాము ఆల్రెడీ, దాన్ని మీకు కోసం తొందరలోనే ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఖచ్చితంగా దీన్ని షేర్ చేయండి, లైక్ చేయండి, మీ కామెంట్ కూడా తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.